హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ చదువుకునేటువంటి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి, హౌస్ వైఫ్స్కి అండి. వీళ్ళిద్దరిని బేస్ చేసుకుని ఇవాళ అయితే ఐడియాస్ ఇస్తున్నాను. ఆ టిప్స్ ఏంటి, ఎటువంటి ఐడియాసు, జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది మైండ్లో పెట్టుకోండి. అసలు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా మనం మనీని ఎలా ఎర్న్ చేయాలా, అది మన పని మనం చేసుకుంటానే, మన చదువు మనం చదువుకుంటానే, మన టైం మనం స్పెండ్ చేస్తానే, ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్స్ట్రా టైంలో ఎలా జనరేట్ చేసుకోవాలా, ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు నాకు తెలిసిన నాలెడ్జ్లో, నాకు అందిన ఇన్ఫర్మేషన్తో నేను చేసిన కొన్ని వ్యాపారాలు, బిజినెస్లు కూడా చదువుకునే టైంలో ఏది క్లిక్ అయిందా లేదా అనేది మీకు షేర్ చేస్తానండి. సో అందులో భాగంగా మెయిన్ స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారు, వాళ్ళ చదువుకి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండకూడదు, తర్వాత వచ్చి వాళ్ళ ఖర్చులు కానీ, ఏది బస్ ఛార్జెస్ కానీ, వాళ్ళ బట్టలు కానీ, యాక్సెసరీస్ కానీ, నెక్స్ట్ వచ్చి వాళ్ళ ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి దానికోసమని, కొంతమంది ఫీజు కూడా చదివి చదువుకునే టైంలోనే బయట కష్టపడి సంపాదించుకొని చదువుకునే పిల్లలు కానీ చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పెద్ద పెద్ద వాళ్ళు అనమాట, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు కానీ, అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా సో ఆ టైంలో కష్టపడి చదువుకోను, లేదా పోటకోళ్ళకి అట్లా ఉండు, చాలామంది కష్టపడి చదువుకున్నారు. కానీ ఇప్పుడుండే టెక్నాలజీ, ఇప్పుడుండే నాలెడ్జ్, ఇప్పుడుండే నాలెడ్జ్ హీలింగ్ సిచ్యువేషన్లో ఇంత తెలివితేటలు పెట్టుకొని మనం కష్టపడితే చదువుకోవాల్సిన అవసరం లేదండి. మనం సంపాదించుకొని మన సంపాదనతో రైట్ రాయల్గా చదువుకుందాము. నెక్స్ట్ మేము ఏం చదువుకున్నాము, బాగానే చదువుకున్నాము, అంత ఇంత నాలెడ్జ్ ఉంది, కానీ ఇంట్లో ఉండే పరిస్థితులు ఏంటంటే, నేను ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, మా ఇంటిని చూసుకోవాలా, పెద్దవాళ్ళని చూసుకోవాలా, ఇంట్లోంచి బయట పోయి జాబ్ చేయలేను, సంపాదించుకోవాలంటే నేను ఏదైనా బిజినెస్ పెట్టాలంటే నా చేతిలో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, రూపాయి పెట్టుబడి లేదు అని బాధపడేటువంటి హౌస్ వైఫ్స్, అంతో ఇంతో చదువుకొని ఖాళీగా ఉండాము అని బాధపడే ప్రతి ఒక్కళ్ళకి, ఈవెన్ జాబ్ చేస్తూ ఉండి ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి మాకు అని ఆలోచించేటువంటి ప్రతి ఒక్కళ్ళకి, ఆడ మగ పిల్లలు పెద్దవాళ్ళు అని ఎవరైనా కూడా, ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా, నేను చెప్పేటువంటి ఈ ఐడియాస్తో గ్యారంటీగా మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి, లేదా మన పాకెట్ మనీ అనుకోండి. సో వాటిలో నేను కొన్ని అయితే ఐడియాస్ ఇస్తాను, అవి వీటితో పాటు ఇంకేదైనా ఐడియాస్ మీకు తట్టినా కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇవి మాత్రం చాలా చాలా, అంటే కొన్ని వచ్చి ఎప్పటి నుంచో ఫాలో అయ్యేటువంటి ఐడియాస్, కొన్ని ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఎలా వాడుకోవాలా అన్నది నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి, బై నేచురల్గా మనము రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసేటుకుంటే వ్యాపారం ఏంటంటే, ఎడ్యుకేషన్, ట్యూషన్స్ చెప్పడం అండి. ఫస్ట్ ట్యూషన్స్ చెప్పడం వల్ల ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం లేదనమాట. ఈవెన్ చదువుకునే స్టూడెంట్స్కైనా వాళ్ళ నాలెడ్జ్ పెంచుకోవటమే తప్ప, అందువల్ల వాళ్ళు రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైం, అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళేసి, కాలేజ్కి వెళ్ళేసి వచ్చినాక ఒక 6కి రానివ్వండి, 7కి రానివ్వండి, 7 నుంచి 2 అవర్స్, 8, 9, లేదా కొంతమంది 2.5 అవర్ కూడా స్పెండ్ చేస్తారు. కొంతమంది మార్నింగ్ సెక్షన్స్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు అయితే ఈవెన్ బీటెక్ డిగ్రీ ఇట్లా చేసే పిల్లలు వచ్చి హోమ్ ట్యూషన్స్ చెప్తున్నారండి. నా కళ్ళారా నేను చూసిందనమాట హోమ్ ట్యూషన్స్. వాళ్ళు వీకెండ్స్లో హోమ్ ట్యూషన్స్ చెప్పడమేనా, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది, ఈవెన్ మ్యాథ్స్ సైన్స్ ఎక్కువ ఇదవుతుంది. నా వేడేస్ వచ్చి లాంగ్వేజెస్ కూడా చాలా బాగా, అంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెట్టి ట్యూషన్స్ చెప్పించుకుంటున్నారనమాట. మన ఇంట్లో నుంచి మనం బయట పోము, మన ఇంటి దగ్గరే మన గల్లీలో ఉండేవాళ్ళే, మన వీధిలో ఉండేవాళ్ళనే మనం బాగా చెప్తున్నామని ఒక పేరు వచ్చేసింది అనుకోండి, కొంచెం హయ్యర్ క్లాసెస్ పిల్లలు అనుకోండి, 8th, 7th, 10th అట్లాంటి పిల్లలకి 1000 నుంచి 1500, 2000 వరకు కూడా ట్యూషన్ ఫీజులు ఇచ్చి ట్యూషన్స్ చెప్పించుకుంటాను నెలకి. దాంట్లో మనం వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టాల్సింది వచ్చి మనం చెప్పగలగాల, మనం ఎంతైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, అట్ ద సేమ్ టైము ఆ పిల్లలు షైన్ అప్ అయ్యి మనకు ఒక మంచి పేరు, గుడ్ విల్ కూడా వస్తుంది. మన చదువుని మనం కంటిన్యూ చేసుకుంటాని, ఈ ట్యూషన్లో వచ్చే ఇన్కమ్తో మన ఫీజులేంటి, కొంతమంది ఇళ్ళనే రన్ చేస్తున్నారు చదువుకునేటువంటి పిల్లలు, ఆ యొక్క
ఇదే మెథడ్ని నేను హౌస్ వైఫ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. మన ఇంట్లో మన పిల్లల్ని కూర్చొనిబెట్టి ట్యూషన్ చెప్పుకోవటము, ఇంట్లోంచి బయట పోము, మన ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాము, మన వీధిలో పిల్లల్ని తీసుకొచ్చి ట్యూషన్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇంట్లో నుంచి మనం బయట వెళ్ళినా మన బాధ ఉండదు. నెక్స్ట్ వచ్చి మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్, వేరే వాళ్ళు ఏమన్నా అంటారో అనుకుంటారని ఇబ్బంది కూడా ఉండదన్నమాట. మన నాలెడ్జ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది, మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. పిల్లల మధ్యలో ఉన్నామంటే ఎటువంటి టెన్షన్స్ ఉన్నా కూడా మర్చిపోతాము. వాళ్ళకి అంత ఇంత నేర్పించగలిగామంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. ఇది ఫస్ట్ వన్, ఎప్పటి నుంచో ఫాలో అయ్యేటువంటి మెథడ్ అనమాట. నెంబర్ టూ, ఇక్కడ నుంచి నోట్ చేసుకోండి, నిజంగా అసలు మనకి ఇట్లాంటి విషయాలు ఉంటాయా అనే విషయం కూడా అవాక్ అవుతారనమాట, నిజం చెప్తున్నాను. సెకండ్ వన్ వచ్చి ఎల్ఐసి ఏజెంట్స్గా మారడం. నాట్ ఓన్లీ ఎల్ఐసి ఏజెంట్స్ అండి, ఇన్సూరెన్స్ ఏజెంట్స్. ఇన్సూరెన్స్ ఏజెంట్ మనము ఏజెంట్స్గా మారాము అంటే మనకి కమిషనర్ బేసిల్లో అంటే మనకి కమిషన్ వస్తుందన్నమాట. ఒక ఇన్సూరెన్స్ పాలసీ మనం సేల్ చేసాము అంటే దాంట్లో మనకి కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా నమ్మరు, మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కనుక అమ్మాము అంటే ఒక 10,000 12,000 ఒక పర్సన్ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయించామంటే లిటరల్గా మన కమిషన్ 2,500 to 3,000 వస్తుందండి. సో ఈ విధంగా ఇన్సూరెన్స్లు కనుక మనం సేల్ చేయగలిగితే, వెహికల్ ఇన్సూరెన్స్లు అని, హౌసింగ్ అని, అప్పుడు హౌస్ ఇన్సూరెన్సెస్ అంటే మన ఇంటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ మన ప్రతి ఒక్క వస్తువుకి ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు, మనకి రకరకాల ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ప్లాన్స్, తర్వాత ట్రెడిషనల్ ప్లాన్స్ ఉన్నది. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి మీరు చూడాలంటే నా ఓల్డ్ వీడియోస్లో ఒకసారి చూడండి. ఇన్సూరెన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో ఏ ఇన్సూరెన్స్ మనము ఏజెంట్గా మారి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర, ఈవెన్ మన వాళ్ళ దగ్గర కూడా ఇన్సూరెన్స్ కనుక మనం కట్టించాము అంటే మనకి కమిషన్ బేస్లో దాదాపు లక్షలు సంపాదించేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళ ఎక్స్ట్రా టైం పిల్లల్ని స్కూల్కి పంపించు, లేదా చుట్టుపక్కల ఆడవాళ్ళతో పరిచయాలు పెంచుకోను, లేదా ఆ స్కూల్ టీచర్స్ దగ్గరను, వాళ్ళకి ఏ కమ్యూనికేషన్స్ ఎవరితో ఉందో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక పాలసీ ఇప్పించి వాళ్ళ యొక్క లైఫ్ను కూడా సర్వైవ్ చేస్తున్నారండి. ఊరికేం కాదు, ఇది ఒక సర్వీస్ కిందే లెక్క అనమాట. వాళ్ళు ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మనము ఆ ఇన్సూరెన్స్ని వాళ్ళకి క్లెయిమ్ చేయించడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ రోడ్డును పడకుండా మనం కాపాడిన వాళ్ళని అవుతాము. నెక్స్ట్ మనకి కమిషన్ రూపంలో, మనకి కమిషన్ రూపంలో నెలకి బాగా చేసాము అంటే ఒక 10-15 ఇన్సూరెన్స్ పాలసీస్ మనం ఏం చేసాము అంటే మన కమిషన్ బేస్లో వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఇన్సూరెన్స్లు కంటిన్యూ చేస్తారో ప్రతిసారి మన కమిషన్ అయితే మన అకౌంట్లో జనరేట్ అవుతానే ఉంటుంది. దానికి ఒక్కసారి మనం ఆ పర్సన్ ఒప్పించి అతని డీటెయిల్స్ కనుక్కొని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, అది బాగానే ఉంది. ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలా ఇప్పుడు అసలు విషయం అనమాట. ఒకప్పట్లో వచ్చి ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ పెట్టేటోళ్ళు, ఆ ఎగ్జామ్స్ నేను కూడా కండక్ట్ చేసుకోను అంటే నేను కూడా పార్టిసిపేట్ చేసి రాశాను కూడా. నేను కూడా ఒక ఏజెంట్ అండి, కాకపోతే ఇప్పుడు అది చేయట్లేదు. ఇంకా నా ఫ్యామిలీ ఇది ఉండొచ్చి, ఇంకా వేరే మెడికల్ రిలేటెడ్ నేను రావటం వల్ల. కానీ ఎల్ఐసి ఏజెంట్గా మారచ్చు అంటే ఎల్ఐసి ఒక్కటే కాదు, ఎస్బీఐలో ఉంది, శ్రీరామ్లో ఉంది, చాలా అంటే మనం ఏ ఇన్సూరెన్స్, ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంకు, ఒక్క బ్యాంక్ అని కాదు. వీటిని ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంది. మనం ఏజెంట్గా మారాలంటే మనం 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకోండి, అట్లీస్ట్ 10th పాస్ అయ్యండి, 18+ 19 ఇయర్స్ 10th పాస్ అయ్యండి. మనం స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, వేరే ఎక్స్ట్రా ఏదైనా జాబ్స్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే వేరే పనులు ఏదన్నా చేస్తున్నా కూడా ఏజెంట్కి ఇది ఒక్కటే ఎలిజిబిలిటీ అనమాట. ఆన్లైన్లో పోయి మేము ఇంట్రెస్టెడ్, మేము ఏజెంట్గా చేరేదానికని మనకు నచ్చినటువంటి బ్యాంకింగ్ సెక్టార్స్ ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ ఉందో, లేదంటే ఏది జినాయిన్గా మనకు అనిపిస్తుందో, దాంట్లో పోయి మనం ఏజెంట్గా వెళ్తాము అనేసి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యి మన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనతో అప్రోచ్ అయ్యి మనతో మాట్లాడి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లోనో ఒక 30-42 hours మనకి క్లాస్ లెక్కన, అంటే దాని డీటెయిల్స్, దాన్ని ఎలా మనము ఏజెంట్గా మారేందుకు, మన క్వాలిఫికేషన్స్ ఏంది, అట్లాంటివంతా వాళ్ళు క్లాస్ లెక్కను తీసి వీళ్ళైతే ఒక ఎగ్జామ్ లాగా పెడతారండి. దాంట్లో మనము ఎగ్జామ్ రాయటము, లేదంటే వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ ఎగ్జామ్ లేకుండా కూడా డైరెక్ట్గా మన అప్రోచ్ని, మన పర్ఫార్మెన్సెస్ని పట్టించి మనకు ఒక ఇది ఇస్తారనమాట, ఐడి ఇస్తారు. మనం ఏజెంటు అనేసి అంటే ఐడి ఇస్తారు. ఆ ఐడిలో మనం ఎంతమంది దగ్గర ఇన్సూరెన్స్ పాలసీస్ వేయించినా అంటే వాళ్ళు వేసే పాలసీని పట్టించి మనకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అది
ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు అనమాట. ఒక్కసారి మనం వాళ్ళ దగ్గర వేయించేసాము అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కడతానే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఒక 10,000 కట్టారనుకోండి, ఒక 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్కి, 1,000 రూపాయలు, 2,000, 3,000 అట్లా చెప్తా ఉన్నారు కదా. ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. వాళ్ళు కట్టే కొంది అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కట్టుకుంటా ఉంటారు, ప్రతి సంవత్సరం కమిషన్ రూపంలో మన అకౌంట్లో అమౌంట్ పడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్లు ఒక్కటే కాదండి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలానే మనము అమౌంట్ కమిషన్ బేస్లో వేయిస్తూ ఉంటాం అన్నమాట. ఈవెన్ షేర్ మార్కెట్లో కూడా ఇలానే కమిషన్ బేస్తో మనం చేసుకోవచ్చు. కానీ స్టూడెంట్స్ కదా, మనకు వచ్చి ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే ఈజీ అన్నమాట. మనకు తెలిసిన సర్కిల్లోనూ, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళను వెహికల్ ఇన్సూరెన్స్ వేయాలన్నా కూడా, ఈవెన్ కంపెనీలో అంటే కార్ షోరూంలో వెళ్ళి వెహికల్ ఇన్సూరెన్స్ వేశారనుకోండి, అది కాస్ట్ ఎక్కువ. మన ద్వారా వేసుకుంటారంటే కాస్ట్ తక్కువ. కస్టమర్ని మనం ఒప్పించి మన ద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాము అంటే మనకి కమిషన్ వస్తుంది, ఆ కస్టమర్కి బెనిఫిట్ అన్నమాట, కాస్ట్ తగ్గుద్ది. సో ఇద్దరు లాభపడతారు కాబట్టి మనము షైన్ అప్ అవ్వచ్చు కాబట్టి ఇన్సూరెన్స్ ఏజెంట్గా మారడం ఈజియెస్ట్ వే అన్నమాట. ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి. ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, ప్యాసివ్ ఇన్కమ్ ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ది బెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి యూట్యూబ్ కానీ, ఇన్స్టాలో రీల్స్ చేయడం కానీ, లేదా మన కంటెంట్ని అప్లోడ్ చేసేటువంటివి. మంచిగా కెమెరా ఒకటి ఉండింది అంటే, లేదా మంచిగా వీడియో తీయగలుగుతాము అంటే, మన యొక్క వీడియోస్ని లేదా ఫొటోస్ని లేదా మంచిగా వంటలు చేయగలుగుతాము, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము అంటే, మన యొక్క వీడియోస్ని తీసి ఫొటోస్ని తీసి మనకి అమౌంట్ జనరేట్ అయ్యేటువంటి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ఉంది, మంచిగా ఫొటోస్ తీస్తారు, మంచి నేచురల్ ఫొటోస్ తీస్తారంటే మన యొక్క ఫొటోస్ని సేల్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని రకాల వెబ్సైట్స్లో మన ఫొటోస్ని అప్లోడ్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఆ ఫొటోస్ ఎవరికైనా నచ్చి కొనుక్కుంటా ఉండే కొద్దీ మనకైతే అమౌంట్ క్రెడిట్ అవుతానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూట్యూబ్ లాంటివి, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ లాంటి వాటిల్లో మన కంటెంట్ని అప్లోడ్ చేసి మన మోనటైజేషన్ అయిపోయిందంటే, మనం ఒక్కసారి పెట్టిన వీడియో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు చూసినా మనకి పడే యాడ్స్ని పట్టించి మనకు అమౌంట్ జనరేట్ అవుతానే ఉంటుందండి. ఇది అందరూ ట్రై చేయాలనేం లేదు. మొబైల్ ఉండి కొంచెము స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలియజేయడము, లేదు వాళ్ళు చదువుకునే కాలేజ్ గురించి వివరించడము, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్, నేను ఇలా అంటే నేను ఇలా మెయింటైన్ చేస్తున్నాను, లేదంటే ఇలా క్లాసెస్ రన్ అవుతున్నాయి, నా సబ్జెక్టు అతనికి కమాండ్ ఉందనుకోండి, సబ్జెక్ట్ని గురించి వివరించగలగటం. ఏదైనా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ప్రతి ఒక్క దాంట్లోనూ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళు చదువుకుంటానే, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటానే, సో ఇలా కానీ వాళ్ళు ఇన్కమ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టేస్తామంటే ఎన్నిసార్లు ఎంతమంది చూస్తారు, ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 2-3 చెప్పేసాను, ఇంకొకటి 4th అన్నమాట. 4th వచ్చేసి మనకి అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, మనం ఇలానే చేసుకోవాలా అంటే మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం అన్నమాట. అంటే స్టూడెంట్స్ అనుకోండి, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఏదైనా బిజినెస్ చేస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పెయింటింగ్స్ వేయడం కానీ, కలంకారీ వర్క్ వేయడం కానీ, టైలరింగ్లో మోడల్ మోడల్ బ్లౌజెస్ కుట్టడం కానీ, వాళ్ళ మదర్ డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్స్ కానీ, వీటిని బిజినెస్గా మార్చుకునేందుకు కొన్ని వెబ్సైట్స్తో లింకప్ అవ్వడం అనమాట. జొమాటో కానీ, లేదా ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఇట్లాంటి వాటిలో మెంబర్గా అయినారంటే మనం ఇంట్లో నుంచి సేల్ చేసే ప్రోడక్ట్స్ని ఫొటోస్ పెడితే ఆన్లైన్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇందులో అయితే లిమిటెడ్ టైం, ఎవరైతే ఆర్డర్ ఇస్తారో వాళ్ళ ఆర్డర్కి మన పేరెంట్స్ దగ్గర నుంచి, అంటే మన పేరెంట్స్ చేసేటువంటి వ్యాపారాన్ని వాళ్ళకి సేల్ చేసుకోవడం అనమాట. వీటితో పాటుగా స్టూడెంట్స్ కొంతమంది మార్నింగ్ వాకర్స్ వెళ్తూ ఉంటారు కదా, వాకింగ్స్ వెళ్తుంటారు కదా, ఆ ప్లేసెస్లో వెళ్ళి కొన్ని రకాల హెల్త్ డ్రింక్స్ కానీ, హెల్తీ ఫుడ్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఆ యొక్క ఫ్రూట్స్ కానీ, ఇట్లాంటివి డ్రా ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి వెళ్ళి ఆ టైంలో సేల్ చేసి, అంటే వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్తానే వాకర్స్ వెళ్ళేటోళ్ళు, అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కొన్ని రకాల హెల్తీ డ్రింక్స్ అట్లాంటివి తీసుకుంటున్నారు ఇప్పుడు వాకింగ్ అంటే పార్కులు ఆ ఏరియాల్లో, ఆ టైంలో అంటే ఆ ప్లేసెస్లో కూడా వీళ్ళు అట్లాంటివి సేల్ చేసి ఎర్న్ చేస్తున్నారండి. ఇంకా హౌస్ వైఫ్స్ వచ్చి ఇంట్లో కూర్చొని
అస్సలు పెట్టుబడి లేదు. టైం ఖాళీ ఉండే టైంలో బ్లౌజెస్ ఉంటాయి కదండి, వాటికి హూక్స్ వేయటము, అంటే దాంట్లో మొత్తం వాళ్ళే ఇస్తారు, మెటీరియల్ అంతా వాళ్ళే ఇచ్చేస్తారనమాట, మనం జస్ట్ హూక్స్ వేసి ఇవ్వడం అనమాట. మన స్కిల్స్, మనకి ఏం తెలుసు, పూలు కట్టిస్తున్నారండి, మామూలుగా కేజీ లెక్కన పూలు ఇచ్చేస్తారు, ఒక కేజీకి ఇంతనే అమౌంట్ ఇస్తారనమాట. ఖాళీ టైం కాబట్టి వాళ్ళు పూలు కట్టించి ఇచ్చేస్తారు, వాళ్ళకి ఒక మూరికి ఇంత అనేసరని అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. పూల మాలలు చేయడం తెలిస్తే పూల మాలలు కట్టిస్తున్నారు, పూలు కట్టిస్తున్నారు. నెక్స్ట్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇవ్వటము, అంటే వాళ్ళు మెటీరియల్ ఇస్తారనమాట, మనం రెడీ చేసి ఇవ్వటము, జడలు కానీ పూల జడలు అట్లాంటివి కూడా వాళ్ళు మెటీరియల్ ఇచ్చి, మనకి స్కిల్ ఉంది, ఏ పనైనా మనం చేయగలం, ఇన్వెస్ట్మెంట్ మనది కాదంటే వాళ్ళే వస్తూ మన దగ్గర తీసుకొచ్చి మన దగ్గర రెడీ చేయించి తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొకటి వచ్చి చాలా బట్టల షాపులు కానీ బొమ్మల షాపులు కానీ ఇట్లాంటివి మనకి ప్యాకింగ్కి ఇస్తున్నారనమాట. మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, బాక్సులు వాళ్ళే ఇస్తారు, మనం ప్యాక్ చేసి వాళ్ళకి రిటర్న్ చేసేసాము అంటే మనం ఒక బాక్స్ ప్యాక్ చేసిన దానికి 5 to 10 rupees మనకైతే వాళ్ళు పే చేస్తారనమాట. ఇది ఆన్లైన్లోనే ఈ యొక్క ఆఫర్స్ ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్లో కూడా మనకి కమ్యూనికేటెడ్ ఉండేవాళ్ళు అట్లాంటి బిజినెస్ తీసుకొని ఇంట్లో ఖాళీ టైంలో మనం ప్యాక్ చేసి ప్యాకింగ్ అండ్ మన దగ్గరికే తీసుకు స్టాక్ ఇస్తారు, మన దగ్గర ప్యాక్ చేయించి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు, మన కమిషన్ బేస్ అయితే ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వీటితో పాటుగా మనం ఇంట్లో కూర్చొని చేసుకునేటువంటి వ్యాపారాలు ఏంటి అంటే, ఇది స్టూడెంట్స్కిను హౌస్ వైఫ్స్ కండి, మన ఏరియాలో అంటే మన చుట్టుపక్కల ఏరియాలో ఎన్ని టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎన్ని హౌస్ ఫర్ సేల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎవరికన్నా ఏమేమి నెససరీ, ప్లంబింగ్ వర్క్ అవసరమా, లేదంటే ఇట్లాంటి మిషనరీస్ అవసరమా, లేదంటే కాంట్రాక్ట్ వర్క్స్ అవసరమా, ఇట్లాంటివి మనమేమి వాళ్ళకి అరేంజ్ చేయక్కర్లేదు, మనం తెలుసుకున్నాటివి. కొన్ని రకాల వెబ్సైట్స్ ఉన్నాయండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నో బ్రోకర్ డాట్ కామ్ ఇది వచ్చి ఆన్లైన్లో కొట్టామంటే nobroker.com అన్నామంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్టర్ అయ్యి జస్ట్ ఆ ప్లేస్ ఫోటో తీసి ఆ మొబైల్ నెంబర్ అవంతా యాడ్ చేసి మనం సెండ్ చేసామంటే వాళ్ళు వాళ్ళతో అప్రోచ్ అయ్యి రెంట్స్, మామూలుగా మన హౌస్ రెంట్కి ఉంది అంటే మన హౌస్ రెంటు, ఇది మన హౌస్ కాదు మన వీధిలో ఒక హౌస్ రెంట్కి ఉంది అంటే అందులో కనుక మనం ఫోటో తీసి యాడ్ చేసాము అంటే మనకి కమిషన్ బేస్డ్లో మనకు వచ్చేస్తుంది అనమాట, మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇంకా వాళ్ళు ఎవరికి నెససరీనో వాళ్ళకే సెండ్ చేసి ఎవరైతే వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటారు. మన పని అంతా ఎక్కడ టూలెట్ బోర్డ్స్ ఉన్నాయి, ఎక్కడ హౌస్ ఫర్ సేల్స్ ఉన్నాయి, ఎవరికైనా పెయింటింగ్ అవసరమా, లేదంటే ప్లంబర్స్ అవసరమా, ఇట్లాంటి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇట్లాంటి వెబ్సైట్స్లో మనం జస్ట్ ఫొటోస్ తీసి యాడ్ చేయడము లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వటము వల్లనే మనకి కమిషన్స్ ఇస్తూ ఉన్నారు. వీటితో పాటుగా కొన్ని రకాల ప్రయోగాలు అని చెప్పను కానీ కొన్ని రకాల ఇప్పుడు ఉండేటువంటి ఇవేమంటారు, కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ రెడీ చేస్తూ ఉన్నారన్నమాట. వాటిని చెక్ చేసుకునేదానికి అంటే డైరెక్ట్గా మనుషుల మీద వదిలేయకుండా కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ రెడీ చేసుకొని ఆ సాఫ్ట్వేర్స్ని చెక్ చేసేదానికని ఇట్లాంటి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఒక యాప్ ఇస్తారనమాట, రెడీ చేసిన యాప్, ఇది ఎంత మాత్రం వర్క్ చేస్తుంది లేదు, దీంట్లో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఇట్లాంటివి పిల్లలు కానీ మనం ఖాళీగా ఉండేటువంటి హౌస్ వైఫ్స్ లాంటి ఎంప్లాయీస్ అయినా కూడా ఒక 2 days అట్లా మనకి ఆ యాప్ను పంపిస్తారు, దాన్ని చెక్ చేసి దాంట్లో లోటుపాట్లని మనము వాళ్ళకి అంటే ఇన్ఫామ్ చేయడం అనమాట. అలా చేయడం వల్ల కూడా మన కమిషన్ బేస్లో మనకైతే అమౌంట్ అయితే జనరేట్ అవుతూ ఉందండి. వీటితో పాటుగా మన చుట్టుపక్కలే చాలా చాలా ప్యాసివ్ ఇన్కమ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, పార్ట్ టైం వర్క్ చేయడం అనమాట, పార్ట్ టైంగా వెళ్ళి ఏ షాప్స్లోనూ వర్క్ చేయడము, పార్ట్ టైంగా వెళ్ళి 1 or 2 hours స్టూడెంట్సే కదండి, వాళ్ళకి హాఫ్ డే కాలేజ్ ఉంది, ఫుల్ డే కాలేజ్ ఉంది, వీకెండ్స్ ఖాళీగా ఉన్నారు, వీకెండ్స్లోనే వెళ్ళి వర్క్ చేస్తారనమాట. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉంటుంది కదా, చికెన్ షాప్స్ లాంటివి అట్లాంటివి ఉండేటివి, వాళ్ళకి సండేనే వర్క్ ఉంటుంది, వేరే వర్కర్ని పెట్టుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా, వీళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అంటే నేను చూసిన నా పరిధిలో నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్ లైఫ్ నుంచే ఇన్కమ్ని వాళ్ళు కళ్ళారా చూశారు అంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని, అంటే ఈ కష్టంలో ఆ యొక్క అమౌంట్ మనం కష్టపడితే వచ్చింది కదా అని ఫ్యూచర్లో మంచి జాబ్స్కి వెళ్ళినా కూడా దాన్ని ఎలా సేవ్ చేయాలా, దాన్ని ఎలా ఎర్న్ చేసింది, ఎంత కరెక్ట్గా దాన్ని ఖర్చు పెట్టాలనే ఆలోచన కానీ లైఫ్లో ముందుకెళ్ళాలా, బాగా ఎదగాలని
వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ కానీ పెరుగుతుందండి. సో కష్టపడుతూనే మన చదువు మనం చదువుతానే, మన పని మనం చేసుకుంటానే, ఎక్స్ట్రా ఇన్కమ్గా ఇట్లాంటి టెక్నికల్ థింగ్స్ని అంటే మన టెక్నాలజీని యూస్ చేసుకొని మనకి అందుబాటులో ఉండేటువంటి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేని ఈ విధమైన బిజినెస్లు మనం చేయగలిగాము అంటే మనం చాలా వరకు ఎర్న్ చేయగలుగుతాము. తర్వాత వచ్చి ఇన్కమ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్, యాక్టివిటీస్ కానీ మంచిగా ఉంటాయి, మంచిగా చదువుకోగలుగుతాము, మంచిగాను ఫ్యామిలీని రన్ చేయగలుగుతామండి. వీటితో పాటుగా అంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్తో పాటుగా అంటే నాకు అంటే ఇన్ఫర్మేషన్ నేను వండర్గా ఫీల్ అయినట్టు వచ్చి ప్రజెంట్ ఉండేటువంటి NoBroker.com లాంటిది కానీ, నెక్స్ట్ వచ్చి మన సాఫ్ట్వేర్స్ ఏదైనా పంపిస్తే వాటిలో ఏదైనా ఇట్లాంటివి సొల్యూషన్స్ రెక్టిఫై చేసి చెప్పగలగాల అన్నట్టు కానీ నేను కూడా కొత్తగానే విన్నానండి. నిజంగానే మంచిగా జరుగుతుంది. ఇవంతా మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని మనం ఆ కన్సర్న్ లింక్స్లో వెళ్ళి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యామంటే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. మనకైతే కమిషన్ బేస్డ్ అనమాట. కాకపోతే చెక్ చేసుకోండి జినైనా కాదా, ఎంతవరకు కరెక్టు అన్నది. ఏజెంట్గా కనుక అయితే మాత్రము మేము ఆన్లైన్లోనే వెళ్ళలేము అంటే ఆఫ్లైన్లో మన దగ్గరలో ఉండేటువంటి బ్యాంకింగ్స్ వెళ్ళారు అంటే అక్కడ వచ్చి మనకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఒక ఇది ఉంటుందన్నమాట. వాళ్ళని కనుక్కున్నారు అంటే వాళ్ళు మనకి ఏ టైంలో ఎగ్జామ్స్ పెడతారు, నెక్స్ట్ ఏ టైంలో మనల్ని రిక్రూట్ చేసుకుంటారు, లేదంటే డైరెక్ట్గా రిక్రూట్ చేస్తారా అన్న విషయం కూడా మనకి వివరంగా చెప్తారండి. సో ఆఫ్లైన్లో కూడా ఇలా డైరెక్ట్గా వెళ్ళి కనుక్కొని మనమైతే అప్రోచ్ అయ్యి ఏజెంట్గా మారడానికైతే చాలా యూస్ఫుల్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా మెంబర్స్ హౌస్ వైఫ్స్ ఇలా ఏజెంట్స్గా మారి హ్యూజ్ కమిషన్తో ఫ్యామిలీస్ని రన్ చేస్తున్నారండి. ఇది ఒక పార్ట్ టైం బిజినెస్. శారీ వ్యాపారం చేసేటోళ్ళకి కానీ, గోల్డ్ 1 gram గోల్డ్ బిజినెస్ చేసేటోళ్ళు కానీ, నెక్స్ట్ మనుషులతో కమ్యూనికేట్ అయ్యి ఉండేవాళ్ళు, చిట్లు వేసేవాళ్ళు, వీళ్ళకి ఈజీగా ఏజెంట్గా మారినారంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్లు అయితే క్లెయిమ్ చేసి వేసుకుంటా ఉన్నారండి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ట్యూషన్స్ ఏజెంట్గా పనిచేయడానికి మీరైతే హ్యాపీగా, అస్సలు మనకి కష్టము తక్కువ, నెక్స్ట్ ఇంట్లోంచి బయట బొమ్మ మన పని మనం చేసుకుంటా చేయొచ్చు అనమాట. సో నేను ఇచ్చినటువంటి వాల్యుబుల్ సజెషన్స్ మీకు చాలా వరకు యూజ్ అయి ఉంటాయని, ప్రతి ఒక్కళ్ళకి ఇంప్లిమెంట్ చేసుకోవాలని, అంత ఇంత బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.